హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాష్ ఫుడ్స్ కేవెస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇప్పుడు బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ గ్రేట్ ఇండియన్ డే సేల్స్ అయితే వచ్చేస్తున్నాయి. అయితే ఈఎంఐలో మీరు కొనాలనుకుంటే ఇక్కడ ఒక థింగ్ అయితే ఉంది. అదేంటంటే, మేబీ చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఇప్పుడు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కనుక మీరు చేసినట్టయితే ఒక క్రెడిట్ కార్డ్ నుంచి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ ఆర్టికల్ ప్రైస్, లైక్ ఏదో ఒక థింగ్ ప్రైస్ అనుకోండి, ఒక మొబైల్ ఫోన్ కానీ ఏదైనా కావచ్చు, ఆ అమౌంట్ అనేది ఎందుకు మీ కార్డులో నుంచి డైరెక్ట్గా అమౌంట్ మొత్తం ఒకేసారి డెబిట్ అయిపోతుంది, ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు. దీనికన్నా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఎవ్రీ మంత్ మన దాంట్లో ఒక 10,000 కానీ 20,000 కానీ ఉంటే అంతంత కట్ అయిపోతూ వెళ్ళిపోతుందని. కాకపోతే ఒకేసారి ఆ ఆర్టికల్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో అది మొత్తం ఎందుకు డెబిట్ అయిపోతుంది మీ కార్డులో నుంచి డౌట్ వచ్చి ఉండొచ్చు. సో దీనికి బ్యాక్ ఎండ్ ఒక థియరీ అయితే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఇలా అవ్వడం కన్నా మేము డైరెక్ట్గా పే చేసే కొనుక్కునే వాళ్ళం కదా అని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు. సో వాళ్ళకైతే క్లారిటీ అయితే ఇస్తున్నాను అనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ప్రొసీజర్ ఏంటి, అసలు బ్యాక్ ఎండ్ మీకు ఏం జరుగుతుంది. ఇప్పుడు అలా తీసుకోవచ్చు కదా, మీకు డౌట్ వచ్చింది కరెక్టే, ఏంటంటే డైరెక్ట్ అమౌంట్ కట్టేసి తీసుకోవచ్చు కదా, ఒకటేసారి కార్డులో నుంచి అంత డిటెక్ట్ అయ్యే బదులు ఒకటేసారి తీసుకోవచ్చు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో క్లియర్గా చూడండి, మీకు ఎక్కడ డౌట్ రానియకుండా అయితే క్లియర్గా పేపర్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఎండ్ వరకు. అండ్ దానికంటే ముందు మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియోది. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఈ సేల్స్లో ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోండి, మొబైల్ ఫోనా లేకపోతే వాచా, ఇయర్ ఫోన్సా, TWS ఏదో ఏదో ఒక ప్రోడక్ట్ ఉంటుంది కదా, అది కామెంట్ చేయండి. ఈవెన్ షూస్ అయినా సరే, క్లోత్స్ అయినా సరే అది కూడా కామెంట్ చేయండి. ఈవెన్ పిన్నీస్ అయినా సరే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అదే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లియర్గా కాన్సెప్ట్ అయితే తెలుసుకుందాం. ఏంటంటే, మీరు ఒక మొబైల్ ఫోన్ కొనిన వెంటనే ఎందుకు క్రెడిట్ కార్డులో నుంచి టోటల్ అమౌంట్ అనేది అయితే డెబిట్ అయిపోతుంది, మీరు యాక్చువల్గా అనుకున్న ఈఎంఐ ప్రాసెస్ వేరు, ఇక్కడ జరుగుతున్న ఈఎం ప్రాసెస్ వేరు అనమాట. కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీరు క్లియర్గా చూడండి ఎండ్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ ఏంటంటే, బ్యాంక్ ఉంటుంది కదా, ఫర్ సపోజ్ ఇది బ్యాంక్ అనుకోండి, ఇది మీ బ్యాంక్. మీ బ్యాంక్ నుంచి మీరేం తీసుకుంటారు, మీ క్రెడిట్ కార్డ్, సిసి కార్డ్ అంటే మీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఎగ్జాంపుల్ కింద ఈ కేసులో నేనేం చేస్తానంటే, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చేతలికి 50,000. సో మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 50,000 అండ్ కొంచెం బాగోదు ఇది, కాసేపు మీరే అనుకోండి, లైక్ ఈ కేసులో నన్ను కానీ మీరు కానీ అనుకోండి, ఈ కేసులో మీరే అనమాట కన్జ్యూమర్ అయితే. సో 50,000 మీకు ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఇచ్చారు సమ్ XYZ అనే బ్యాంక్ నుంచి. సో ఇది మీ క్రెడిట్ కార్డ్, దీని లిమిట్ వచ్చేతలికి మీది 50,000. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు మనకి అమెజాన్లో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ ఇప్పుడు మనకి సేల్స్ నడుస్తున్నాయి కదా. సో ఈ సేల్స్లో మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారు, దాని ప్రైస్ వచ్చేతలికి, ఇది అమెజాన్ సైట్ అనుకోండి, కాసేపు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదో ఒకటి అనుకోండి. సో దీంట్లో ఈ మీరు కొనాలనుకుంటున్న మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేతలికి 30,000. సో ఇక్కడతో కాన్సెప్ట్ క్లియర్. ఇప్పుడు మీరు ఈ మొబైల్ ఫోన్ కొంటున్నారు, అది ఎలా, త్రూ ఈఎంఐ ఆప్షన్ అనమాట. మీరు జనరల్ కేసులో మీరు ఈఎంఐ ఆప్షన్ ఎలా చూస్ చేసుకుంటారు అంటే, మీరు ఎలా అజ్యూమ్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈఎంఐ అనగానే 30,000 కాబట్టి కార్డ్ లిమిట్ 50,000 అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 30,000. సో మీరు ఈ మొబైల్ ఫోన్ మీరు కొనాలనుకుంటే, ఫర్ సపోజ్ ఒక 5 మంత్స్ అయితే పీరియడ్ తీసుకోండి, 5 మంత్ పీరియడ్ దీంట్లో మీరు ఎవ్రీ మంత్ ఒక 6,000 అయితే మీరు కడుతూ వెళ్తారు. లైక్ అంటే మీరు ఇది జనరల్గా మీరు అజ్యూమ్ చేసుకునే ఈఎంఐ ప్రొసీజర్ చెప్తున్నాను. సో 5 మంత్స్లో 6,000 6,000. ఈ అజంప్షన్లో మీరు ఎలా ఉంటారంటే, మీ కార్డులో ఎవ్రీ మంత్ 6,000 6,000 కట్ అయితే వెళ్ళిపోతుంది అనుకుంటారు. సో ఇక్కడతో మీరు అనుకునే ఈఎంఐ ప్రొసీజర్ ఇది. కాకపోతే యాక్చువల్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఏంటా ఎస్ఎంఎస్ అంటే, మీ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ కార్డులో టోటల్ 30,000 అనేది అయితే డెబిట్ అయిపోయిందని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఇదేంటి, నేను యాక్చువల్గా నా కార్డులో నుంచి కట్ అవ్వాల్సింది 6,000 కదా, ఇదేంది 30,000 మొత్తం ప్రోడక్ట్ ప్రైస్ కట్ అయిపోయిందని చెప్పి డౌట్ వస్తుంది అనమాట చాలామందికి. సో ఇవాళ కాన్సెప్ట్ అదే, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే, అందరు అనుకునే అజంప్షన్ ఇదే, లైక్ ఎవ్రీ మంత్ మీకు 6,000 కట్ అయిపోతూ వెళ్ళిపోతుంది మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి. సో మనం ఎవ్రీ మంత్ 6,000 ఉంచుకుంటే చాలు అనుకుంటారు. కాకపోతే ప్రొసీజర్ అలా అయితే ఉండదు, ఎందుకంటే ఎవరైతే
క్రెడిట్ కార్డుతో పే చేసి ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఏదన్నా ప్రోడక్ట్ కనుక మీరు ఆటోమేటిక్గా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకొని క్రెడిట్ కార్డుతో కడితే ఫుల్ అమౌంట్ కట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటో చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమెజాన్లో మీరు 30,000 మొబైల్ ఫోన్ కొన్న వెంటనే మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ అనేది డైరెక్ట్గా 30,000 అనేది మీ కార్డులో నుంచి తీసేసి అమెజాన్కి ఇచ్చేస్తుంది అనమాట. 30,000 అనేది అయితే మీ కార్డులో నుంచి వెళ్ళిపోతాయి. సో 30,000 క్లియర్. ఇప్పుడు మీ కార్డ్ లిమిట్ 50,000 కాబట్టి 30,000 వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంటాయి కార్డులో? యా కరెక్ట్, 20,000 ఉంటుంది. ఇప్పుడు మీ కార్డ్ లిమిట్ వచ్చేతలకి 20,000 అనమాట. సో ఇది ఇప్పుడు మీ కార్డ్ లిమిట్, ఇది వరకు 50,000 ఉండేది, కాకపోతే మీరు మొబైల్ ఫోన్ కొన్నారు కాబట్టి ఇప్పుడు 20,000 అయింది. సరే బ్రో, మరి 20,000 అయింది కదా, మరి ఎందుకు ఇలా 30,000 కట్ అయిపోయే బదులు నేను ఈఎంఐ ఆప్షన్ ఎందుకు చూస్ చేసుకోవాలి, నేను డైరెక్ట్గానే మనీ పేమెంట్ చేసేసి తీసేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది పక్కన పెట్టేయండి, సేమ్ ఇదే తీసుకుందాం. ఇదే ఇప్పుడు మీరు ఫస్ట్, ఇప్పుడు ఈ ఈఎంఐ పీరియడ్ ఎలా ఉంటుందంటే మీరు ఫర్ సపోజ్ జనవరిలో కనుక మొబైల్ ఫోన్ పర్చేస్ చేసినట్లయితే ఇక్కడ బిఫోర్ 20, అంటే బిఫోర్ 20 డేట్కి ఎలా మీరు పే చేస్తే ఫిబ్రవరిలో మీరు 6,000 పే చేస్తారు. అంటే నేను ఇదే చూసుకుంటున్నాను, అంటే ఎవ్రీ మంత్ మీరు 6,000 పే చేసేటట్టు. సో ఫిబ్రవరిలో మీరు 6,000 పే చేస్తారు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్టర్ 20, అంటే 20 డేట్ తర్వాత కనుక మీరు కట్టాలనుకుంటే ఈఎంఐ అనేది ఫిబ్రవరిలో కట్టరు మీరు, అప్పుడు ఇది ఏమైందంటే మార్చ్లో కడతారనమాట. సో ఇదనమాట, ఇది జనరల్ ఈఎంఐ ప్రొసీజర్లో మీరు పేమెంట్ ఎలా చేసుకుంటారనేది చెప్పి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ మీకు క్లియర్ అయిపోయింది కదా, ఇప్పుడు మీ కార్డులో 20,000 ఉంది, అండ్ ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఈ క్రెడిట్ కార్డు లిమిట్ ఓన్లీ 20,000 మాత్రమే. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇన్ కేస్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఎవ్రీ మంత్, ఇప్పుడు 5 మంత్స్ పీరియడ్ కదా, 5 మంత్స్ అంటే 6,000 5 టైమ్స్ కడతాం. లైక్ ఇప్పుడు నేను 6,000 అనేది 5 టైమ్స్ వేస్తాను. టోటల్ 5 వచ్చింది, 1, 2, 3, 4, 5 6,000 వచ్చినాయి కాబట్టి ఎవ్రీ మంత్ మీరు 6,000 వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మీకు అప్డేటెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత, 20,000 కదా, ఈ 20,000 ఇక్కడ వేస్తున్నా చూడండి, 20,000 వేసాను కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈఎంఐ, ఇది ఈఎంఐస్ అనుకుందాం, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఈ 5 ఈఎంఐస్లో మీరు ఫస్ట్ ఈఎంఐ పే చేసేసారు. అంటే ఈ 6,000 అనేది మీరు ఇక్కడ అమెజాన్కి కడతలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అమెజాన్కి కడతలేదు, రీజన్ ఏంటి, బ్యాంక్ ఆల్రెడీ మీ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది అమెజాన్కి ఇచ్చేస్తుంది. మీరు కట్టే ఈ ఈఎంఐ అమౌంట్ బ్యాంక్కి వెళ్తుంది అనమాట. సో ఈ 6,000 బ్యాంక్ తీసుకుంటుంది. సో బ్యాంక్ తీసుకొని ఏం చేస్తుంది, మీరు ఏదైతే 20,000 లిమిట్ కార్డు ఉంది కదా, సో దానికి ఏం చేస్తుందంటే ఈ 6,000 యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎంత అయింది, 26,000 అయింది. ఓకే, ఇక్కడ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ 26,000 అయింది కదా, నెక్స్ట్ సెకండ్ ఈఎంఐ వద్దాం. ఈ నెక్స్ట్ మంత్లో ఇంకొక ఈఎంఐ కట్టారు, 6,000 మళ్ళీ కట్టారు ఈ సెకండ్ ఈఎంఐ కడితే అప్పుడు మీకు 32,000 అయింది. ఓకే, ఇక్కడ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇలాగా మీరు ఎవ్రీ మంత్, అంటే ఈ 5 మంత్స్ కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏదైతే పేమెంట్ ఉందో ఫస్ట్ 20,000 ఉంటుంది. ఎందుకుంటుందంటే మీరు 30,000 కట్టేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 20,000 అయింది కాబట్టి 20కి 6,000 ఈ ప్రతి ఈఎంఐ అమౌంట్ మీకు యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఫైనల్గా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లు వెళ్ళిపోయిన తర్వాత ఎంతకు వస్తుంది చెప్పండి, మీరే 100,000 రూపాయలకి ఏమి వెళ్ళదు, మీరు మొత్తం కలిపేసుకుంటే మళ్ళీ మీరు ఎక్కడికి వస్తారంటే 50,000కి వస్తారు. ఎలా అంటే మీరు ఇవన్నీ కట్టేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ని ఇక్కడ మీరే పెంచుకున్న వాళ్ళు అవుతారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా కార్డ్ పేమెంట్ మనీ ఇదంతా ట్రాన్సాక్షన్స్ ఉండవు, మీ కార్డులో నుంచి మనీ కట్ అయిపోయి ఆ మనీని మీరు మళ్ళీ కార్డ్కి ఏదైతే తగ్గిపోతుందో వాల్యూ అనేది అది మీరు యాడ్ చేసుకుంటూ వస్తారు ఎవ్రీ మంత్. సో అందుకనే మీకు ఇక్కడ చూడొచ్చు ఈ సర్టెన్ ఈ 5 మంత్స్ అయిపోయిన తర్వాత మీ కార్డ్ లిమిట్ వచ్చే తలకి 50,000కి వచ్చేస్తుంది. అప్పటి వరకు మీ లిమిట్ ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మీకు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే చూసుకోండి, ఇప్పుడు 2 ఫోన్లు కొనాలనుకున్నారనుకోండి మీకు అవ్వదు ఈ కార్డు మీద, ఎందుకంటే మీది ఆల్రెడీ 30,000 ఒక ఫోన్ వచ్చేసింది, అండ్ నెక్స్ట్ ఇంకొక ఫోన్ కూడా కొనాలనుకుంటున్నారు అది కూడా 30,000, కాకపోతే కార్డ్ లిమిట్ ఓన్లీ 20,000 మాత్రమే మిగులుంది కాబట్టి అందుకే మీరు ఇంకొక ఫోన్ కొనలేరు. ఇదనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పీరియడ్ అంటే ఫస్ట్ ఈఎంఐ కంప్లీట్ అయిపోయింది,
నెక్స్ట్ సెకండ్ ఈఎంఐ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర 32,000 ఉంది కార్డ్ లిమిట్. ఇప్పుడు మీరు ఫోన్ కొనాలంటే కొనొచ్చు, ఎందుకంటే మీ కార్డ్ లిమిట్ అనేది ఇప్పుడు 32,000. కాబట్టి మీరు మళ్ళీ ఇక్కడ కొనాలంటే, అంటే ఫస్ట్ ఈఎంఐ పే చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ 26,000. సో ఇక్కడ కూడా మీరు కొనలేరన్నమాట. ఓన్లీ మీరు ఎక్కడ కొనగలరంటే ఆఫ్టర్, అంటే ఇదే సేమ్ ప్రైస్ మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే ఆఫ్టర్ సెకండ్ ఈఎంఐ అనమాట. ఇదే అనమాట ప్రొసీజర్. అందుకనే మీకు కొనిన వెంటనే మీకేమవుతుందంటే డైరెక్ట్గా మీ అకౌంట్లో నుంచి టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం డెబిట్ అయిపోతుందన్నమాట. సో చాలామంది ఈ పాయింట్ని అర్థం చేసుకోకుండా ఏమనుకుంటారంటే ఈ ఈఎంఐ ఏదైతే ఆప్షన్ ఉందో ఇది పెట్టుకునే కన్నా డైరెక్ట్గా కట్టేసుకునే వాళ్ళం కదా అని, ఈ బ్యాంకే డైరెక్ట్గా అమెజాన్కి మనీ మొత్తం ఇచ్చేస్తుందన్నమాట. సో అందుకే మీ క్రెడిట్ కార్డులోంచి 30,000 కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు యాడ్ చేసే ఈఎంఐ అమౌంట్స్ మొత్తం మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ని మీరే ఇంక్రీస్ చేసుకుంటారనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ప్రొసీజర్ అయితే. సో ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు మనకి సేల్స్ వస్తున్నాయి కదా, అందుకే ఈ వీడియో అయితే చేశాను అనమాట. అండ్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. అండ్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను ఇంకొక వీడియో అయితే ప్లాన్ చేస్తాను, ఇంకో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదనమాట ఫ్రెండ్స్ టోటల్గా. మీకు ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఇలాగ అంటే అడిగే ఉంటారు ఎప్పుడొకప్పుడు, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక క్రెడిట్ కార్డుతో ఈ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళందరికీ ఈ డౌట్ ఉంటుందన్నమాట, ఎందుకంటే ఎందుకు డైరెక్ట్గా కట్ అయిపోయిందని చెప్పి. సో దాని బ్యాక్ ఎండ్ ప్రొసీజర్ అయితే ఇది. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కదా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీరు ఈ సేల్స్లో ఏ ప్రోడక్ట్ కొనబోతున్నారు, లైక్ మొబైల్ ఫోనా లేకపోతే పీసీయా ల్యాప్టాపా ఏం కొంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అంతే ఫ్రెండ్స్, దిస్ ఓకే విఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.